బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం సమాచార హక్కు తప్పు అని చెప్పటం ఏంటని ఆర్టీఐ పార్లమెంటు చట్టం యొక్క చట్టం మేడ్చల్ కలెక్టరేట్ అన్ని విధాలుగా కరిగించబడుతుంది అని ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ మరియు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేయటం, ఆర్టీఐ చట్టంపై నిర్లక్ష్యం, ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించటం మరియు రాజ్యాంగాన్ని అవమానించటమే కాకుండా పార్లమెంటు యొక్క చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అవమానపరుస్తోందని, డబుల్ బెడ్రూమ్లు 2017 లోపు అందుబాటులో ఉంటాయని చెప్పి ప్రజలని మోసం చేశారని, అదేవిధంగా జవహర్ నగర్ పరిధిలో మంచినీటి సరఫరా, డ్రైనేజీ ఫెసిలిటీ లేదని, రాష్ట్ర వ్యాప్తంగా సరైన విద్యాబోధన లేదని, జర్నలిస్టులకి పట్ల ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తోందని, రైతు బంధు పథకం మీద ఆదుకుంటామన్న ప్రభుత్వం పేదవాడి కోసం కాకుండా ఉన్నవారి కోసమే పెట్టిందంటున్నారు. ఎకరం ఉన్న రైతుకి 4,000 వస్తుందేమో కానీ 100 ఎకరాలున్న వారికి మాత్రం 4 లక్షలు వస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాసత్తా పార్టీ చీఫ్ అరుణ్ కుమార్ త్యాగి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాజ్ ఎ ప్రజాసత్తా పార్టీ చీఫ్, సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ బంగారు తెలంగాణ? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. ఆప్నే అచ్చా క్వశ్చన్ కదా, లేకిన్ మే క్యా క్యా బతాం ముజే సమజ్ మే ఖుద్ కో నీ ఆ రా. బట్ ఆల్ ద పీపుల్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. ఠీక్ హే, నంబర్ వన్ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. హమారా గవర్నమెంట్ క్యా కర్ రా హే పబ్లిక్ కో మాలూమ్ హోనా చాహియే. జో ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 విచ్ ఈజ్ ఇన్ ద రిజల్యూషన్ పాస్డ్ బై ద నంబర్ వన్ బిగ్ పంచాయత్ ఆఫ్ ఇండియా, దాట్ ఈస్ పార్లమెంట్ హే, ఉస్కో జో హే తెలంగాణ స్టేట్ మే వయలేట్ కర్ రే, రిజెక్ట్ కర్ రే. నో బడీ ఈజ్, నో గవర్నమెంట్ ఆఫీషియల్ ఈజ్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ద ఇన్సైడ్ దేర్ ఆఫీస్ గోయింగ్ ఆన్. ఫస్ట్ థింగ్ ఈజ్ దాట్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ జిస్కో తెలంగాణ స్టేట్ మే వయలేట్ కియా జా రా హై, ఉస్కో కోయి వ్యాల్యూ నీ దే రా, జో కి డెమోక్రసీ జో హే ఉస్కే సాథ్ ఖేల్ రహీ హై తెలంగాణ గవర్నమెంట్ విత్ ద రైట్స్ ఆఫ్ పీపుల్. ఠీక్ హే నా, హర్ గరీబ్ సే గరీబ్ ఆద్మీ కా హక్ బన్తా హై కి హమారీ సర్కార్ క్యా కామ్ కర్ రహీ హై హమే మాలూమ్ హోనా చాహియే. ఇస్మే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏక్ బహుత్ అచ్చా, బహుత్ హీ ఖూబ్సూరత్ యాక్ట్ హై, జిస్కే ఊపర్ అగర్ గవర్నమెంట్ అచ్చీ హై తో ఉస్కే ఆఫీషియల్స్ భీ అచ్చే రహేంగే, అగర్ గవర్నమెంట్ కరప్ట్ హై తో ఉన్కే ఆఫీషియల్స్ భీ కరప్ట్ రహేంగే, ఆర్ అగర్ వో కరప్ట్ హై దెన్ దే విల్ నాట్ గివ్ ద ఇన్ఫర్మేషన్. సో వాట్ యూ మీన్ టు సే ఇది టోటల్గా? టోటల్ మీనింగ్ ఈజ్ దట్ ఈస్ దే ఆల్ ఆర్ మేకింగ్ ద కన్స్పిరసీ అండ్ డూయింగ్ ఆల్ దిస్ కరప్షన్. వాట్ ఈస్ దిస్? మే బతాతా హూం. సీఎం కేసీఆర్ సాహబ్ నే బోలా కేజీ టు పీజీ ఫ్రీ, ఫెయిలియర్ ఇన్ దట్, 2 బెడ్రూమ్ హర్ ఆద్మీ కో మిల్ జాయేగా తెలంగాణ గవర్నమెంట్ 2004 మే హోనే కే బాద్ 2017 తక్ మిల్ జాయేగా, ఫెయిలియర్ ఇన్ దట్. మెయిన్ చీజ్ ఇస్ దట్ ద ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్, దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఎస్పిఓ, ఉన్కే సాథ్ ఇన్జస్టిస్, 24 అవర్స్ ఉన్సే కామ్ లేతే ఆన్ టైమ్ ఉన్కో శాలరీ నీ మిల్తా హై, 2 మహీనే 3 మహీనే తక్ శాలరీ ఉన్కా స్టాప్ కర్కే రఖా హువా హై గవర్నమెంట్ నే. గవర్నమెంట్ కే పర్సనల్ ఖర్చ్ కే లియే గవర్నమెంట్ కే పాస్ పైసే హై, జో ఆద్మీ సుబే సే శామ్ తక్ జో పబ్లిక్ సర్వీస్ మే లగా హువా హై ఉస్కో శాలరీ దేనే కే లియే పైసే నీ హై. సెక్రటరియేట్ తోడ్ కర్కే 6,000 కరోడ్ రూపీస్ కా సెక్రటరియేట్ బనానే కే లియే పైసే హై, జో ఆద్మీ కామ్ కర్ రహా హై ఉస్కో శాలరీ దేనే కే లియే పైసే నీ హై గవర్నమెంట్ కే పాస్. దెన్ ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, బికాస్ ఆఫ్ ఫెయిలియర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దే ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రొటెస్ట్ టు ద న్యూఢిల్లీ, ఎస్టర్డే ఓన్లీ ఇట్ కమ్స్ ఇన్ మై నాలెడ్జ్, జర్నలిస్ట్ పరేషాన్ హై. దెన్ ఫెయిలియర్ ఇన్ వాటర్ సప్లై, జవహర్ నగర్ మే దేఖో వాటర్ ట్యాక్స్ కా రిసిప్ట్ లే లియా, వాటర్ ట్యాక్స్ కా అమౌంట్ లే లియా, ఉస్కే బాద్ భీ లోగో కే పాస్ పీనే కే పానీ కే కనెక్షన్ నహీ దియే, యే జవహర్ నగర్ మున్సిపాలిటీ ఇన్ చీజ్ కా జవహర్ నగర్ మున్సిపాలిటీ మే వాటర్ ఫెసిలిటీ నహీ హై, డ్రైనేజ్ ఫెసిలిటీ నహీ హై, హైజీన్ శానిటేషన్ నహీ హై తెలంగాణ స్టేట్ మే. ఆప్నే భీ దేఖా హోగా, ఆప్కో ఆప్కీ భీ నాలెడ్జ్ మే హై కే కితనే సారే జో హై డెంగూ సే మర్ గయే. వాట్ ఈస్ దిస్?
फेलियर इन प्रोवाइडिंग द एजुकेशन, प्रॉपर एजुकेशन नहीं है, प्रॉपर एजुकेशन नहीं है गुरुकुल में, कलेक्टर साहब का ड्यूटी बनता है हर एक कलेक्टर का, जैसे दूसरे स्टेट्स में हो रहा है, आप जाके वीकली एटलीस्ट जो विदाउट इंफॉर्मेशन आप उधर जाके देखिए, सरप्राइज चेकिंग कीजिए, आपको मालूम होगा व्हाट द करप्शन इज गोइंग ऑन। बच्चों को प्रॉपर फूड नहीं है, प्रॉपर एजुकेशन नहीं है, प्रॉपर जो है हाइजीन सैनिटेशन नहीं है, टॉयलेट्स उनके क्लीन नहीं है, यूनिफॉर्म उनकी क्लीन नहीं है, यूनिफॉर्म टाइम पे नहीं मिलती, ठीक है ये है। उसके बाद जियो 329 विच इज मेड फॉर द जर्नलिस्ट, जर्नलिस्ट इतने परेशान है तेलंगाना स्टेट में, उसका वजह से कितना सारा लॉस हुआ है उनको, कितना सफ़र कर रहे हैं वो लोग, इसीलिए जो है AWJ जो है सेंट्रल में जाके दिल्ली में जाके प्रोटेस्ट के लिए जा रहे हो, तेलंगाना स्टेट में कोई नहीं सुन रहा। अब कोई एक स्टेट में कोई नहीं सुनेगा तो कहाँ जाएगा आदमी, राष्ट्रपति के पास जाए, जो देश की सर्वोच्च न्यायालय है वहाँ पे जाके रोएगा आदमी, जब तेलंगाना स्टेट में कोई नहीं सुनेगा तो कोई क्या करेगा आदमी, वो है। उसके बाद रेतु बंधु में CM साहब ने क्या कर दिया, तुम्हारे पास 1 acre ज़मीन है तुमको 4,000 rupees मिलेगा, बहुत अच्छी बात है, कुछ करो मत करो 4,000 rupees मिलेगा, जिसके पास 100 acre ज़मीन है उसको 4,00,000 rupees मिलेंगे घर में बैठ के। ये क्या है भैया, गरीब मरता जाएगा, जो चोर है वो बढ़ते जाएंगे आगे, दिस इज द अल्टीमेटली बिठा के जो ऑलरेडी जो दे आर द वेल सेटल उनको जो है बिठा के आराम का माल के लाओ, गवर्नमेंट का कहाँ है, वो पब्लिक का पैसा है, पब्लिक का पैसा उतरते हो। फर्स्ट थिंग इज दैट प्रोसीजर ऐसा रहना कि मेरा चीज़ का आई एम द ओनर, आई विल से ऑन माई विल। मैं एक छोटा सा एग्जाम्पल देता हूँ, आप लोग प्रेस वाले हैं, देखिए मुझे कभी गुस्सा आता है लेकिन ये हो गया सिस्टम क्या है, ये मेरा पेन है, आई विल डिसाइड कि मेरा पेन मैं कितने में बेचूंगा, ये मेरा सेलफोन है, आई विल डिसाइड कि मेरा ये सेलफोन मैं कितने में बेचूंगा। बाटा कंपनी शू का है, जो बाटा कंपनी का शू का ओनर है वो डिसाइड करता है कि भैया मेरा शू जो है इतने रेट में बेचूंगा। टूथपेस्ट वाला है, अरे उसका भी जो नंबर वन बॉस है उन्हें डिसाइड करता है कि मैं ये अपना टूथपेस्ट इतने रेट में बेचूंगा। तो ये जो फार्मर्स है, रेतु जो है, उनके साथ इंजस्टिस क्यों, उनके साथ इंजस्टिस क्यों, वो लोग दिन रात धूप बारिश तूफान आंधी कुछ भी रह लो उसमें जो दिन रात मेहनत करके उसमें अपना जो है जो वो खेती करके जो पैदा करते हैं अनाज, उसकी कीमत फिक्स करने वाले वो लोग हैं। ये जो बीच में ब्रोकर्स का जो बिजनेस शुरू किया हुआ है ना, इसको स्टॉप करना चाहिए। जिस आदमी ने पैदा किया है ही इज हैविंग द राइट टू सेल डायरेक्ट, ये बीच में ब्रोकरेज नहीं रहना, सीधा जो है अपना किसान जाके अपना सामान खुद अपना उसका रेट फिक्स करने वाला वो है, ठीक है ना। ये तेलंगाना गवर्नमेंट फेलियर इन दैट ऑल्सो, ठीक है ना। RTC आप देखिए, RTC आज तक बहुत सारे RTC एम्प्लॉयज जो है सुसाइड कर चुके हैं। इन लोगों को क्या मालूम, इनके घर में कोई मरेगा तो मालूम होता, अरे मेरा बेटा मर गया, बहू मर गई या बहन मर गई। ये जो पॉलिटिशियंस हैं गवर्नमेंट के, प्रेजेंट गवर्नमेंट के, इनके घर में कोई मरेगा तो इनको मालूम होगा। ये जो RTC जो एम्प्लॉयज मर गए, वो एक आदमी नहीं मर गया, उसके पीछे पूरी फैमिली उसकी जो सुसाइड कर चुकी है। इस चीज़ को याद रखें, पूरे लोगों का श्राप लगेगा ये गवर्नमेंट को, मैं बता रहा हूँ। मुझे ऊपर भगवान है, नीचे सब देख रहे हैं, ठीक है। ऐसा होगा कि परमानेंट साफ ही हो जाएगा तेलंगाना स्टेट से TRS पार्टी। सर, व्हाट एश्योरेंस यू विल गिव टू जनता? प्रजा सत्ता मींस ये प्रजा की सत्ता है, हमारी सत्ता नहीं है, प्रजा है तो हम हैं। सेकंड थिंग, यहाँ पे ब्रोकरेज नहीं है हमारा, जो ब्रोकरेज मींस मेरे से मिलना तो बीच में एक ब्रोकर रहता, मैं घर में रहने के बाद भी हमारे फैमिली मेम्बर्स बोलते साहब नहीं है, पार्टी प्रेसिडेंट साहब से भी आपको मिलना है तो सीधा फ़ोन करके बात कर सकते हैं, हमारे यहाँ कोई बीच में मिडिल मैन नहीं है। किसी भी गरीब जनता की इतनी सी भी तकलीफ है, आधा रात में भी मुझे ही नहीं, हमारे प्रेसिडेंट साहब को भी फ़ोन करके पूछ सकते हैं, सर मुझे ये तकलीफ हो गया, सर मुझे ये हो गया, डेफिनेटली यू विल गेट द प्रॉपर, आपको सीधा सीधा सही सॉल्यूशन उस चीज़ का मिल जाएगा। और एक चीज़ क्या है, जर्नलिस्ट
जो अपना काम ऑनेस्टली ईमानदारी से जो करते हैं उनके ऊपर कुछ एंटी सोशल एलिमेंट्स जो अटैक करते हैं या फिर उनको धमकियां देते हैं, इस तरीके की कोई एक्टिविटी जो करता है उसके ऊपर गवर्नमेंट एक रेजोल्यूशन पास करके ऐसा लॉ, ऐसा स्ट्रॉन्ग लॉ बनाया जाए जिससे कि कोई जर्नलिस्ट के ऊपर थ्रेटनिंग या फिर अटैक ऐसा करने कर जो करते हैं उनको जो है कोर्ट से जमानती ना मिले, बेल ना मिले। इतना स्ट्रॉन्ग तरीके का एक लॉ बनाना चाहिए। बिकॉज सेकंड थिंग और क्या है, जर्नलिस्ट पूरे दिन पूरी रात हर एक जगह न्यूज़ के लिए अच्छी बुरी चारों तरफ की जो भी खबर रहती है जर्नलिस्ट करते हैं, तो गवर्नमेंट ऑफ तेलंगाना उनको एटलीस्ट कुछ भी नहीं तो 2 बेडरूम फ्लैट्स तो उनको फ्री देना चाहिए। उनका हक बनता है, उनका हक बनता है, बिकॉज कितना हार्ड वर्क करते हैं वो एवरीवन नोस। सेकंड थिंग इन द तेलंगाना गवर्नमेंट विदाउट द लीगल सोर्स ऑफ इनकम दीज एंटी सोशल एलिमेंट्स इन जवाहरनगर एंड ऑल्सो मैनी प्लेसेस दे आर टूडे करोड़ मोर देन क्रोर्स ऑफ प्रॉपर्टीज दे हैव ऑन देयर नेम और ऑन बेनामी नेम्स। तो मेरा रिक्वेस्ट सिर्फ इतना ही है प्रजासत्ता पार्टी का तरफ से कि आप वोट ऐसे इंसान को दो जिसके अंदर ह्यूमिनिटी हो, जो सिर्फ अपने घर का ही ना सोचे, सारी जनता का सोचे, सबके बारे में सोचे, बच्चों के भविष्य के बारे में सोचे, सोशल डेवलपमेंट के बारे में सोचे। ये नहीं कि सबका जो है पैसा लूट के, जैसे पुराना जो है जवाहरनगर में एक आदमी ने कर दिया था 38 लाख रुपीस का स्कैम, वो पैसे आज तक जो है गवर्नमेंट ने वसूल नहीं कर पाई, ठीक है ना। वो पैसे ऐसे गंदे, और गंदे ही बोलता हूँ, ऐसे गंदे लोगों को वोट नहीं देना। हाथ जोड़ के प्रजासत्ता पार्टी की तरफ से जनता से ये मेरी अपील है, अच्छे लोगों को वोट दो, अच्छे बच्चों को वोट दो, फ्यूचर अच्छा बनेगा, बहुत खूबसूरत भविष्य बनेगा बच्चों का। सर, आर यू गोइंग टू पार्टिसिपेट इन दिस म्युनिसिपल इलेक्शन? मैंने अपनी प्रजासत्ता पार्टी की तरफ से हमारे कैंडिडेट्स जो है ये म्युनिसिपल इलेक्शन के लिए चुन के रखे हुए हैं, डेफिनेटली आवर कैंडिडेट्स विल स्टैंड। अपना बहुत ही वैल्यूएबल टाइम जो प्रजासत्ता पार्टी के लिए आज दिया है उसके लिए बहुत बहुत थैंक यू। जय हिंद, जय भारत।